हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। गुड इवनिंग अंडी, एला उन्नारु अंदरू? ई रोजु मन वीडियोलो होममेड कंडेंस्ड मिल्क एला तैयार चेयालो चूद्दाम। मनं दीनी केक्स की कानी चॉकलेट्स कानी देनिकैना वाडुकुंटाम कदा पैन टॉपिंग की, सो दानि इप्पुडु मनं इंट्लोने एला तैयार चेसुकोवालो ईजीगा चूद्दाम। दीनिकी रेंडे रेंडे इंग्रीडियंट्स कावालंडी, अदि फुल क्रीम मिल्क अलागे शुगर। ఈ రెండిటితో ఈజీగా చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం। ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకోవాలి। అందులో నేను ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నానండి। ఈ కండెన్స్డ్ మిల్క్ తయారు చేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తానండి, అవి ఫాలో అవుతే కరెక్ట్గా మనకి బయట ఎలా అయితే దొరుకుతుందో కండెన్స్ మిల్క్ అలాగే వస్తుంది। ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ముందు పాలు బాగా పొంగనివ్వాలండి, అంటే బాగా కాగిన తర్వాత అప్పుడు మనం ఇందులో షుగర్ ని యాడ్ చేసుకుంటాం। షుగర్ ని ముందే ఎందుకు యాడ్ చేసుకుంటాం అనేది చెప్తానండి। ఈ పాలు మరిగినంత సేపు కూడా మనం కలుపుతూనే ఉండాలి। మీరు అడగంటకుండా ఏదైనా చెక్క గరిట గాని ఏది తీసుకున్నా పర్వాలేదండి, దాంతో కలుపుతూనే ఉండాలి। అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నా లేదా హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా తొందరగా అయిపోతుంది। చూడండి మనకి మీగడ కడుతుంది, ఆ మీగడ అనేది ఫామ్ అవకుండా చూసుకోవాలి। అందుకే మనం ఇది ఎప్పటికప్పుడు కలుపుకుంటూనే ఉండాలి, వదిలేసి అసలు వెళ్ళకూడదండి। కోవా తయారు చేసుకునేప్పుడైనా మనం కాసేపు పక్కన కూర్చున్నా ఆ మీగడ కట్టడం అనేది మనకి ఉపయోగపడుతుంది, కానీ ఇందులో మాత్రం మీగడ కట్టకూడదు। మీగడ కట్టే ఎలా ఉంటుందంటే కోవాలో థిక్గా ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి, కానీ మనకి కండెన్స్ మిల్క్ కొంచెం పల్చగా వస్తుంది, అంటే మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, అలా ఉండాలి। ఇప్పుడు మనం అందులో షుగర్ని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు పాలు బాగా పొంగాయి కదా, కలుపుతూనే ఉండాలండి, ఎక్కడా కూడా ఆగకూడదు। పాలు బాగా పొంగిన తర్వాత కాగినే కదండి, ఇప్పుడు అందులో ఒక అరకప్పు షుగర్ని వేసుకోవాలి। ఇందులో అరకప్పు మాత్రమే షుగర్ని వేసుకోవాలండి, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు। మన కండెన్స్ మిల్క్ తయారు చేసేటప్పుడు కూడా కొలతలు ఉంటాయి, ఇది ఒక టిప్ అండి। మనకి స్వీట్నెస్ కావాలి, ఇంకొద్దిగా వేసుకుందాము అని అనుకుంటే థిక్ అయిపోతుందండి బాగా, అందుకని హాఫ్ కప్ మాత్రమే వేసుకోండి। నేను మీకు ఇది చెప్పడానికి నేను ఇది రెండు మూడు సార్లు చేశానండి, చేసినప్పుడు అది ఫెయిల్ అయ్యింది, నేను ఎక్కువ షుగర్ని యాడ్ చేశాను, కొంచెం కలర్ తొందరగా వస్తుంది, తొందరగా మరుగుతుంది, తొందరగా దగ్గర పడుతుంది అని అనుకున్నాను, కానీ దానివల్ల ఏమైందంటే ఇది కోవాలాగా థిక్గా అయిపోయిందండి, అలా చేయొద్దు। అందుకనే తక్కువ అంటే హాఫ్ కప్ అంటే హాఫ్ కప్పే వేసుకోండి। ఇక్కడ మనం షుగర్ని ముందే ఎందుకు యాడ్ చేస్తున్నామంటే షుగర్ని యాడ్ చేసుకుని పాలని బాగా మరిగించి దగ్గర పడేదాకా చేసుకుంటే మనకి ఈలోపే మంచి కలర్ వస్తుందండి, ఆ కలర్ కోసమని మనం ఇందులో షుగర్ని వేసుకుంటాం। కొన్ని కొన్ని ప్రో బేకింగ్ సోడా కూడా యూస్ చేస్తారు, కానీ అది యూస్ చేయక్కర్లేదండి, అది బేకింగ్ సోడా లేకుండానే మనం కండెన్స్డ్ మిల్క్ని తయారు చేయొచ్చు। బాగా కలుపుకుంటూనే ఉండాలండి, ఎక్కడా కూడా మీగడ అనేది కట్టకూడదు, ఆ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి। ఇప్పుడు చూడండి మంది బాగా దగ్గరగా వచ్చేసింది, దాంతోపాటు కలర్ కూడా మంచి ఎలా అయితే కండెన్స్ మిల్క్ బయట కలర్ ఎల్లో కలర్లో ఆ కలర్కి వచ్చేసింది। ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని కొద్దిగా చిక్కపడనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇది కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, మరీ దగ్గర పడేదాకా ఉంచితే చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టి పడిపోతుందండి, అందుకనే మరీ గట్టి పడేదాకా వెయిట్ చేయొద్దు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసుకుందాం। ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని చల్లార్చుకున్న తర్వాత ఒక జార్లోకి, గ్లాస్ జార్లోకి లేదా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు। ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది చాలా కాలం ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు। చూడండి మన కండెన్స్ మిల్క్ రెడీ అయిపోయింది। చూడండి మన హోమ్మేడ్ కండెన్స్ మిల్క్ రెడీ। ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఇంట్లోనే కండెన్స్ మిల్క్ని ఇలా తయారు చేసుకోండి।
ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్